పుష్పా టూకి సంబంధించి ఆయన జైలు నుంచి తప్పించుకుని పారిపోయాడు అనే వార్త వినిపించింది, ఏదో ఆ ఫోటో కనిపించింది తప్ప ఎక్కడా కూడా తన మూమెంట్స్ లేవు. ఇది ఒక వ్యూహాత్మకతతో ఈ దీన్ని రిలీజ్ చేశారా అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు చాలామందిలో ఉంది. సుకుమార్ తాను పార్ట్ టూలో ఏం చెప్పబోతున్నాడు అనేది రివీల్ చేయటం ఇష్టం లేక ఇలా ఒక చిన్న వార్తతో దాన్ని బయటకు వదిలాడు అనేది వినిపిస్తున్నటువంటి మాట. చాలామంది అభిమానులు కూడా అదే ఫీల్ అవుతున్నారు. ఇలా హోల్డ్ చేయటం అనేది కరెక్టే, అంటే సుకుమార్ వ్యూహం కరెక్టే. దీని ద్వారా ఒక క్యూరియాసిటీ జనరేట్ అవుతుంది. యాక్చువల్గా ఈ పార్ట్ టూకి సంబంధించి చాలా పెద్ద కసరత్తే జరిగింది. పార్ట్ వన్ అంత పెద్ద హిట్ అవుతుంది అనేటువంటి అంచనాలు లేవు, అసలు ఆ సినిమా మీద ఎటువంటి అంచనాలు లేవు. పాన్ ఇండియా మార్కెట్కి ఓపెన్ అయ్యారు చూద్దామని, తీరా మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజానికి డివైడ్ టాక్ వచ్చింది, పుష్ప రిలీజ్ అయినప్పుడు డివైడ్ టాక్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, అలాగే తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ బలంగా నిలబడింది సినిమా. నిలబడింది వసూళ్ల పరంగా మంచి కలెక్షన్సే రాబట్టింది. అలాగే హిందీ బెల్ట్లో 100 కోట్ల మార్క్ని చేరుకోవడం అనేది మామూలు వ్యవహారం కాదు. అక్కడ హీరో కొత్త, డైరెక్టర్ కూడా కొత్త, అయినప్పటికీ జనం ఆ సినిమాతో కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అవ్వడం వల్ల చాలా బిగ్ రెవెన్యూ కలెక్ట్ అయింది అక్కడ. అంటే ఇప్పటి వరకు అల్లు అర్జున్కి కేరళ మార్కెట్ ఉంది, దీనికి అదనంగా ఇప్పుడు హిందీ మార్కెట్ కూడా తోడైంది. ఇలా ఆయన మార్కెట్ విస్తృతి పెరిగింది. ఈ సినిమా ఎప్పుడైతే మంచి రెస్పాన్స్ వచ్చిందో డైరెక్టర్ మీద బాధ్యత పెరిగింది, అంటే పార్ట్ టూ మీద అంచనాలు పెరిగినాయి. ఆ అంచనాలకు రీచ్ అయ్యే లెవెల్కి వాళ్ళు మొదట అనుకున్నటువంటి స్క్రిప్ట్ని రీరైట్ చేసుకొని రీడిజైన్ చేసుకోవాల్సి వచ్చింది ప్రాజెక్ట్ని. దీని మీద వచ్చినటువంటి విమర్శల్ని కూడా దృష్టిలో పెట్టుకుని, పార్ట్ వన్ మీద వచ్చినటువంటి విమర్శల్ని కూడా దృష్టిలో పెట్టుకుని పార్ట్ టూని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చి వీళ్ళు చాలా ప్లాన్డ్గా పార్ట్ టూని డిజైన్ చేసుకున్నారు. ఈలోపు ట్రిబులార్ అనేటువంటి సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయటం, ఈ సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ భారతీయ మార్కెట్లో వసూళ్లు మాత్రమే కాదు, అది ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్తున్నారు ప్రొడ్యూసర్లు. అలాగే అంతర్జాతీయ వేదికల మీద వరుసపెట్టి బహుమతులు గెలుచుకోవటం, దీంతో ఒక కొత్త టార్గెట్ ఫిక్స్ అయింది సుకుమార్కి. దాన్ని రీచ్ అవ్వాలి. దాన్ని రీచ్ అవ్వటం అనేది ఇప్పుడు ఒక ప్రోగ్రామ్. దాన్ని రీచ్ అవ్వటం అనేది ఒక ప్రోగ్రామ్ అయితే పార్ట్ వన్ కంటే బెటర్గా ఉండాలి. దాని మీద వచ్చిన విమర్శల్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. దాంతోపాటు పెరిగిన ఎక్స్పెక్టేషన్స్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వీటన్నిటికీ న్యాయం చేసే పద్ధతిలో పార్ట్ టూ స్క్రిప్ట్ ఉండాలి అనేది ఫిక్స్ అయినటువంటి ఒపీనియన్. అందుకని చాలా టైం తీసుకున్నారు ఈ రీడిజైన్ కోసం. చాలా టైం తీసుకుని చాలా బాధ్యతగా క్యాలిక్యులేటెడ్గా ఈ టూకి వెళ్ళారు, షూట్కి వెళ్ళారు. ఇది పుష్ప టూ షూట్కి వెళ్ళారు కాబట్టి ఇది డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేక్షకుల్ని పుష్ప వన్ కంటే కూడా చాలా పెద్ద ఎత్తున అలరించేటువంటి అవకాశం ఉంది అనేది మనకి యూనిట్ వైపు నుంచి వస్తున్నటువంటి సమాచారం. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళు, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ఫైర్ కావడానికి అవకాశం లేదు. అంత అష్ట దిగ్బంధనం చేసినటువంటి స్క్రిప్ట్తో మేము ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాం. దీని లక్ష్యం ప్రపంచ మార్కెట్ కూడా. ఇది డెఫినెట్గా అంతర్జాతీయ వేదికల మీదకి, అంతర్జాతీయ మార్కెట్లోకి కూడా ఈ సినిమాని ప్రమోట్ చేసేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అందుకని వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఈ డిజైనింగ్ ఉంది. ఇలా డిజైన్ చేస్తున్నటువంటి సినిమా తాలూకా అది వాళ్ళు మొదట రిలీజ్ చేసినటువంటి ఈ గ్లిమ్స్ అనండి, ఏదైనా అనండి దాన్ని, దానిలో హీరోని రివీల్ చేయకపోవటం
అనేది కొంతమంది కొంచెం నిరుత్సాహపడ్డప్పటికీ ఇది వ్యూహాత్మకమేమో అనే అభిప్రాయంతో సర్దుకుపోతూ బాగుంది అనేటువంటి టాక్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక క్యూరియాసిటీ, ఆయన జైలు నుంచి తప్పించుకున్నాడు అని చెప్తున్నారు, ఏం జరగబోతోంది సినిమాలో అనేది ఒక క్యూరియాసిటీ. ఆ క్యూరియాసిటీ పెంచడం కోసం దాన్ని వినియోగించుకున్నాడు డైరెక్టర్. మిగిలినవన్నీ నెమ్మదిగా రివీల్ చేసుకుంటూ పెడతారు. ప్రతిదీ కొంత రివీల్ చేసినట్టుగా కొంత క్యూరియాసిటీ పెంచేదిగాను ఉంటుంది. దీని తర్వాత టీజర్ రావచ్చు, తర్వాత ట్రైలర్స్ రావచ్చు. ఇవన్నీ ఏది ఏమైనప్పటికీ ఆ సినిమా విడుదల మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఇయరే ఉంటుంది అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. షూట్కి చాలా టైం తీసుకుంటుంది. ఆల్రెడీ మార్చి క్రాస్ అవుతున్నాం, నడుస్తోంది. ఇప్పుడు ఎడిటింగ్ అవ్వాలి, దీని తాలూకా రకరకాల ఎఫెక్ట్స్ అవ్వాలి, చాలా ప్రోగ్రామ్ ఉంది. టోటల్గా తన కెరీర్లో చాలా సుదీర్ఘమైనటువంటి సమయాన్ని పుష్ప సినిమా కోసం కేటాయించాడు అర్జున్. పార్ట్ 1తో మంచి రెస్పాన్సే రాబట్టగలిగాడు ఆయన. పార్ట్ 2తో ఏ రేంజ్కి తన మార్కెట్ని పెంచుకుంటాడు, అలాగే మొదటి భాగంతో తనకి ఓపెన్ అయినటువంటి విండోస్ని ఏ మేరకు స్థిరీకరణ చేసుకుంటాడు అనేది చూడాలి. ఇప్పుడు అది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నటువంటి అంశం. ట్రేడ్ సర్కిల్స్లో మార్కెట్ ఎలా ఉండబోతోంది అనేది ఒక అంచనా వేయడానికి ఈ సినిమాని ఒక నమూనాగా తీసుకుని చూస్తున్నారు. ఇప్పుడు నిజానికి దసరా సినిమా మీద కూడా ఈ సినిమా ఇంపాక్ట్ ఉంది అనేది మాట వినిపిస్తోంది. అంటే దీని తాలూకా ప్రభావంతోనే ఈ సినిమా నడుస్తోంది అని. దీనికి పెద్దగా అంటే నోన్ హీరో నోన్ డైరెక్టర్ కాకపోయినప్పటికీ ఒక బజ్ క్రియేట్ కావడానికి కారణం నేపథ్యం, పుష్ప అనే ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి పుష్ప 2 చాలా కాన్షియస్గా పెద్ద హిట్ కొట్టడం కోసం డిజైన్ చేస్తున్నటువంటిది. ఇది అందరికీ కూడా చాలా అంటే క్యూరియాసిటీ యూనిట్లోనూ ఉంది, డైరెక్టర్లో ఉంది, హీరోలో ఉంది, ఆడియన్స్లో కూడా ఉంది. ఇది ఏ మేరకు ఏ రేంజ్లో ఓపెన్ అవుతుంది అనేది వెయిట్ చేయాల్సిన పరిస్థితి. బన్నీ కెరీర్ చూసుకుంటే మొదటి నుంచి తను చేస్తున్నటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా అంటే గంగోత్రి నుంచి ప్రతిదీ డిఫరెంట్ క్యారెక్టర్స్ వైపే తన చూపు ఉంది. అంటే రొటీన్ హీరో క్యారెక్టర్లు, లవర్ బాయ్ క్యారెక్టర్లు ఇలాంటివి చేయాలని అనుకోలేదు తను. ఒక కమర్షియల్ హీరోగా ఎదుగుతూ ఎదిగే క్రమంలో నటుడుగా కూడా తన్ని తాను ప్రూవ్ చేసుకోవటం అనే అంశం మీద ఎక్కువ దృష్టి పెట్టాడు ఆయన. ఆ దృష్టి పెట్టడం వల్లనే ఆర్య లాంటి సినిమాలు చేశాడు. మంచి విజయాలతో ఆడియన్స్ మనసుల్లో ముద్ర వేసుకున్నాడు. నిజానికి ఈ జనరేషన్లో వచ్చినటువంటి యూత్లు ఎన్టీఆర్ తర్వాత అంత బలంగా ఆడియన్స్కి నటుడిగాను స్టార్గాను రెండు కలగలిసి రిజిస్టర్ అయినటువంటి ఒక స్టార్ నటుడు బన్నీ అని చెప్పాలి నిస్సందేహంగా. దానికి ఆయన ఎంచుకున్నటువంటి క్యారెక్టర్లు, అది జులాయి క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే అలవైకుంఠపురం కావచ్చు, అంతకుముందు బోయపాటి సీన్తో చేసినటువంటి సరైనోడు కావచ్చు, ఇవన్నీ కూడా అందుకు దోహదపడ్డవే. పెర్ఫార్మెన్స్ ఓరియంటేషన్ కూడా ఉండాలి నా సినిమాలో కమర్షియల్ వాల్యూస్తో పాటు అని నమ్మి వాటి శాతం ఎంత ఉంది అని చెక్ చేసుకుని ఆ క్యారెక్టర్ని చేసినటువంటి చరిత్ర అల్లు అర్జున్ది. కాబట్టి అతను ఆ పద్ధతిలో చేస్తున్నటువంటి ప్రయాణంలో ఇప్పుడు కొత్త మార్కెట్లోకి ప్రవేశించడానికి తనకు ఒక పాస్పోర్ట్గా పుష్ప సినిమా అంది వచ్చింది. దాన్ని ఏ మేరకు విజయం సాధించాడు అనేది ఆయనకు తెలుసు. ఆ సాధించిన విజయాన్ని నిలబెట్టుకోవటానికి పుష్ప 2 ద్వారా ఏం చేయాలి అనే దానికి సంబంధించి తన అవుట్పుట్స్ కూడా ఉన్నాయి సుకుమార్కి. దీని తర్వాత మరొక హిందీ వెంచర్ చేసేటువంటి అవకాశం ఉంది బన్నీ. తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరూ పాన్ యూనివర్స్ సినిమాల వైపు దృష్టి సారిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. కాబట్టి బన్నీ కూడా పాన్ యూనివర్స్ వైపు డెఫినెట్గా ముందుకు కదులుతాడు అని ఆయన రేపు 8వ తారీఖు జరుపుకోబోయేటువంటి పుట్టినరోజుకు సంబంధించి అడ్వాన్స్గా ఆయనకి హ్యాపీ బర్త్డే చెబుతూ ఈ విజయం ఖచ్చితంగా ఆయన్ని ముందుకు నడిపిస్తుంది అని ఆకాంక్షిద్దాం.